And most importantly, I would like to thank my parents. మా నాన్నగారు మా తల్లిగారు ఏ ప్రసంగంలోనైనా వారి గురించి నేను చెప్పకుండా వేదిక దిగను. ఎందుకోసం తెలుసా? సచ్ ఎ బ్లెస్సింగ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ దెమ్. వారి నుండి నేను పొందుకునే ఆశీర్వాదం. నేను 9th క్లాస్ చదివేదాకా మా నాన్నగారు నన్ను ఎత్తుకుని మోసారు. ఎప్పుడన్నా నాకు జ్వరం వస్తే ఎత్తుకునేవారు నన్ను. అప్పుడప్పుడు అవుతున్నాను, డాడీ ఇప్పుడు ఏమైనా ఎత్తుకుంటారా అని. ఆయనకి సమయం లేదు, ఇప్పుడు ఎత్తుకునే వయసు కూడా కాదు. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. మా తల్లిగారు వారి ప్రార్థన కన్నీటి ప్రార్థన, ప్రతి చిన్న విషయానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. మా అమ్మగారు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తామంటే అనిపిస్తుంది, అమ్మ ఈ చిన్న విషయం కూడా అడగాల దేవుణ్ణి అని అనుకునేవాడిని. చిన్నప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా అడిగేది. ఈరోజున ఆమె ప్రార్థన, మోకాళ్ళ అనుభవం మమ్మల్ని ఈ స్నానంలో నిలబెట్టిందని ఖచ్చితంగా నేను చెప్పగలను. నేను మరికొద్ది సేపట్లో పుడతాననగా 1982 సెప్టెంబర్ 3rd నైట్ 10:10 నేను పుట్టాను. 10:10 గడియారం లాగిపోయే టైం అదే. అంటే మీరు ఎప్పుడైనా వాచ్ స్టోర్కి వెళ్ళారనుకోండి, ఆ వాల్ క్లాక్స్ అదే టైంలో ఆపుతారు. 10:10 ఆ టైంలో పుట్టాను నేను. మా తల్లి గారు అంతకుముందు వరకు కూడా కొన్ని నిమిషాల వరకు ఆమె సువార్త కోసం ఎక్కడో తిరిగి వచ్చి, అప్పుడు కార్లు లేవు, బైకులు లేవు, ఆటోలు లేవు, ఏమీ లేవు. మా అమ్మగారు నన్ను కడుపులో పెట్టుకుని 2 కిలోమీటర్లు నడిచి వచ్చారంట ఆ రోజు మీటింగ్కి వెళ్ళి. ఆ తర్వాత నొప్పులు రావడం, నేను బయటికి రావడం. దేవుని సేవలో ఈ రోజున ఇన్ని ప్రాంతాలు తిరగడాను. మా అమ్మగారు ఎప్పుడు చెబుతుంటారు, నాయన బహుశా ఎప్పుడే నేను దేశాలు తిరుగుతుంటే ఏమన్నా అతిశయం వస్తుందేమో నీలో. దేవుడు ఇన్ని దేశాలు దేవుడు తిప్పుతున్నాడు, లేదా కొన్నిసార్లు నీళ్ళు ఏమన్నా గర్వం ఏమన్నా వస్తుందేమో నేను కాబట్టి తిరిగేస్తాను అనుకుంటున్నామేమో. మొట్టమొదటిగా దేవుని కృప, రెండవది నువ్వు మరికొద్ది నిమిషాల్లో పుడతా ఉండగా అంతవరకు కూడా నేను నిన్ను మోసుకుని సువార్త కోసం తిరిగాను. అభిషేకం దేవుడు ఈరోజున అనేక ప్రాంతాలను నిలబెడుతుంది. నా జీవితాంతం నా తల్లిదండ్రులకు నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేని పరిస్థితి. దట్స్ ద రీజన్ ఐ లవ్ దెమ్ సో మచ్. వారిని ఎంతగానో ప్రేమిస్తాను. నేను వారిని ఎంతగా ప్రేమిస్తానో అంతగానో ఎక్కువే నన్ను ప్రేమిస్తారు వారు. అందును బట్టి నా తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా